అణు యుద్ధం గురించి ఇటీవల కాలంలో పదే పదే పాకిస్తాన్ దేశం ప్రస్తావిస్తోంది. కాశ్మీర్ అంశంపై ఆ దేశం విషం కక్కుతోంది. మరోవైపు పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాదుల పంజా ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది నిర్వివాదాంశం. పిచ్చివాడి చేతిలో రాయి ఉన్నట్లు ఇప్పుడు పాకిస్తాన్ చేతిలో అణ్వాయుధాలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఒకవేళ భారత్ పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధం సంభవిస్తే ఏం జరుగుతుంది? దీనిపై అలాన్ రోబాక్ భయంకరమైన విషయాలను వెల్లడించారు. అవేంటో చూద్దాం. భారతదేశం పాకిస్తాన్ అణు యుద్ధానికి పాల్పడితే అప్పటికప్పుడు 10 కోట్ల మంది మరణించే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ ప్రభావం కారణంగా సామూహిక ఆకలితో చనిపోయే వారి సంఖ్య కూడా అధికమవుతుంది. ఎందుకంటే అణు యుద్ధం మిగిల్చే ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయి. తినేందుకు ఏమీ దొరకని పరిస్థితి తలెత్తుతుంది. పంటలు పండవు, వృక్షాలు సర్వనాశనమవుతాయి, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి, ప్రకృతి ఉత్పాతాలు తలెత్తుతాయి. పూర్తిగా అణు యుద్ధం జరిగిన ప్రాంతం నాశనమవుతుంది. బాంబులు పడిన చోట పూర్తిగా నాశనమైతే మిగిలిన ప్రాంతాలు క్రమేణా ఆ ఫలితాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇటువంటి యుద్ధం బాంబులను లక్ష్యంగా చేసుకునే ప్రదేశాలను మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచాన్ని వణికిస్తుంది అని యుఎస్లోని రిసర్చ్ విశ్వవిద్యాలయం న్యూ బ్రెనిక్స్ సహ రచయిత అలాన్ రోబాక్ అన్నారు. సైన్స్ అడ్వాన్స్ జర్నల్లో ప్రచురించబడిన ఈ అధ్యయనం 2025లో భారత్ పాకిస్తాన్ మధ్య సంభవించే ఒక యుద్ధ దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. 2 పొరుగు దేశాలు కాశ్మీర్పై అనేక యుద్ధాలు చేసినప్పటికీ అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఈ 2 దేశాలు 2025 నాటికి కనీసం 400 నుంచి 500 అణుబాంబులను కలిగి ఉండే అవకాశం ఉన్నట్లు ఆ అధ్యయనం పేర్కొంది. అణుబాంబులను ప్రయోగిస్తే వాటి నుంచి 16 నుంచి 36 మిలియన్ టన్నుల మసి పొగలోని చిన్న నల్ల కార్బన్ కణాలు విడుదల చేస్తాయి. ఇవి ఎగువ వాతావరణానికి వ్యాప్తి చెందుతాయి. కొన్ని వారాల్లోనే అవన్నీ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతాయి. ఫలితంగా సౌర వికిరణం జరుగుతుంది, గాలిని వేడి చేస్తుంది, పొగ వేగవంతంగా కదులుతుంది. ఈ ప్రక్రియలో భూమికి చేరే సూర్యకాంతి 20 నుంచి 35% మేర తగ్గిపోతుంది. దీనివల్ల మన భూగ్రహం యొక్క ఉపరితలం 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లబడిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం 15 నుంచి 30% వరకు తగ్గిపోతుంది. భూమిపై వృక్ష సంపద వృద్ధి ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 30% పడిపోతుంది. మహాసముద్రాలు ఉత్పాదకతను 5 నుంచి 15% తగ్గుతాయి. మొత్తం మీద ఈ ప్రభావాల నుంచి కోలుకోవడానికి 10 ఏళ్లకు పైగా పడుతుందని అధ్యయనం పేర్కొంది. 9 దేశాలలో అణ్వాయుధాలు ఉన్నాయి, కానీ భారత్ పాకిస్తాన్ మాత్రమే తమ ఆయుధాలను అత్యంత వేగంగా పెంచుకుంటూ పోతున్నాయి అని రోబాక్ చెప్పారు. 2 అణ్వాయుధాల దేశాల మధ్య ముఖ్యంగా కాశ్మీర్పై కొనసాగుతున్న అశాంతి అణు యుద్ధం యొక్క పరిణామాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనదని ఆయన చెప్పారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం 2025 సంవత్సరంలో అణ్వాయుధాలు 15 కిలోటన్ల మేర పేలుడు శక్తితో ఉండవచ్చు. ఇది 1945లో హిరోషిమా బాంబు పడిన ప్రాంతం కేవలం కొన్ని 100 కిలోటన్స్ మాత్రమే. ఈ నేపథ్యంలో 2025లో అణు యుద్ధం సంభవిస్తే కోట్ల మంది ప్రాణాలు కోల్పోవడం ఖాయం. ప్రపంచవ్యాప్తంగా సామూహిక ఆకలితో అదనపు మరణాలు కూడా సంభవిస్తాయి. అణ్వాయుధాలను ఏ హేతుబద్ధమైన దృష్టాంతంలోనూ ఉపయోగించరాదు, కానీ ప్రమాదవశాత్తు లేక హ్యాకింగ్ భయాందోళనలు లేదంటే అయోమయంలో కూరుకుపోయిన ప్రపంచ నాయకుల ఫలితంగా వీటిని ఉపయోగించే అవకాశం ఉందని రోబాక్ చెప్పారు. రోబాక్ ప్రకారం అణ్వాయుధాలను ప్రమాదవశాత్తు ఉపయోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని నిరోధించడం ఒక్కటే ఏకైక మార్గం, అంటే వాటిని పూర్తిగా తొలగించడమే. మరి భారత్ పాక్ దేశాలు పెంచుకుంటూ పోతున్న అణ్వాయుధాలను ఏం చేస్తాయో చూడాలి.